వరుస సెలవుల కారణంగా బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు అర్ధరాత్రి వరకు రోడ్లపైనే ఆగిపోవాల్సొచ్చింది. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఈ ప్రభావం అధికంగా ఉంది. మర్హతళ్లి, సర్జాపూర్, సిల్క్ బోర్డ్ రూట్లలో ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 1 కిలోమీటర్ దూరం వెళ్లేందుకు ఏకంగా 2 గంటల సమయం పట్టినట్టు నగరవాసులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ వీకెండ్లో వరుసగా 5 రోజులు సెలవులు రావడమే ఈ రద్దీకి కారణమని స్థానిక పోలీసులు తెలిపారు. గురువారం రోజు మిలాదున్ నబీకి అధికారికంగా సెలవుంటుంది. ఇక ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ నదీ జలాల వివాదంపై శుక్రవారం నాడు బెంగళూరు బంద్కు పిలుపునిచ్చారు. ఇక టెక్ కంపెనీలకు శని, ఆదివారాలు సెలవుంటుంది. ఆ తర్వాత సోమవారం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే. దీంతో వరుసగా 5 రోజులు సెలవులు రావడంతో నగరవాసులు తమ సొంత ఊళ్లకు పయనమయ్యారు. బుధవారం సాయంత్రం నుంచే నగరాన్ని వీడారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. సాధారణ రోజుతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ ట్రాఫిక్ పెరిగిందని తెలిపారు. సాధారణంగా రోడ్లపై వాహనాల సంఖ్య 1.5 నుంచి 2 లక్షల వరకు ఉంటుందని, కానీ బుధవారం నాడు ఆ సంఖ్య ఏకంగా 3.5 లక్షల వరకు పెరిగిందని వివరించారు. దీనికి తోడు వర్షం కారణంగా రోడ్లపై భారీగా వరద నీరు నిలవడం కూడా ట్రాఫిక్ రద్దీకి ఒక కారణమని తెలిపారు.